ఒకసారి బిత్తిరి సతి ఇక్కడ రావాల్సింది కోరుతున్నాను. బిత్తిరి సతి గారు మీకు, తన అసలు పేరు రవి, నా పేరేనండి. తనను ఒక్కరోజు ముందే అడిగాను, నా మీద ప్రేమతో ఇమ్మీడియట్గా ఒప్పుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సతి, ఐ రియల్లీ అప్రిషియేట్. ఇంకొకటి, ఇంకొక విషయం అడగాలి. నువ్వు తూ అంటావు, ఏంది స్వామి అది? సుష్ణ, దాంట్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు టూ అని వాళ్ళు అంటారు, ఎందుకు అంటారు టూ అందులో ఏమన్నా ఉండొచ్చు, ఏమన్నా రాసుకోవచ్చు. అందుకోసానికే అది బ్రీఫ్డ్ బ్రీఫ్డ్ సౌండ్ అనమాట. నిన్ను చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి టూ. ఇది ఏంటంటే అన్నకు ఒకరికి క్యాస్ట్ల ఫీలింగ్ ఉంటుంది, ఇంకొకరికి ఏమో జాగ ఫీలింగ్ ఉంటుంది, ఏరియా ఫీలింగ్ ఉంటుంది. అన్నకేమో నాకు నేమ్ ఫీలింగ్, నేమ్ ఫీలింగ్తోనే పిలిచిండు. ముందు ఇద్దరు ఆర్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకే అన్న పిలిచిండు. ఓకే ఓకే. ఇంకొకటి, తనకు అమెరికాలో కూడా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారండి, కానీ అందరికీ ఇంగ్లీష్ మర్చిపోయేటట్టు చేస్తున్నాడు. హిట్ను హీట్ అనడం, చాలా పదాలు బైఫాల్స్ మిస్టేక్ అని ఇట్లాంటి చాలా పదాలు, కానీ చాలా కష్టపడి పైకి వచ్చిన సతి, ఇలాగే ముందు ముందు ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన టీం అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మన కార్తీక్ మళ్ళా టూ సినిమా తీయాలి, ప్రేమతో టూ సినిమా తీయాలి కదా. ఏదైనా హీట్ అయిందంటే మళ్ళీ ఇంకోటి టూ వస్తుందా రాదా? ఇమ్మీడియట్లా దో నెంబర్ వచ్చేస్తుంది అంతే. ఏక నెంబర్ హీట్ అయింది అనుకో, దో నెంబర్ డైరెక్ట్ కార్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామా లేదా? హైట్ పొడవు మంచిగా ఉంది, మనం ఆయన ఫోర్ ఫార్ట్ల మెన్స్ చూడాలంటే టాకీస్కే పోవాలి కదా. ఈడ ఏం కనిపిస్తుంది మనకు, మొత్తం అందులోనే కనిపిస్తుంది. అందుకోసానికి ఆడికే పోదామండి. గుడ్ నైట్ మళ్ళా సత్తి. నెక్స్ట్ సినిమాలో, నా నెక్స్ట్ సినిమాలో నువ్వు కూడా ఉంటున్నావు, నా కాల్ షీట్స్ ఇస్తావా? కాల్ షీట్లా? అంటే ఆర్గ్యుమెంట్ చేయాలనా మీకు? ఏం లేదా? ఏమో భూమికాయిదా అల్లాక రాసుకుంటే నేనైతే రాను. అట్లా ముందే చెప్తున్నా, నా ఇష్టం ఉన్నప్పుడే వస్తా, ఒకనాడు రాకుంటేనే మళ్ళీ ఏమో మందుగోళీలు మింగుతారంట కదా. ఏమేంటి ఓ ఫోన్లలో చూసిండ్రు మీరు నాకు ఎరక. ఇక సత్తి మీకు టూ, సత్తికి నడమ బాగా టూ. సత్తి చూస్తే అట్లుంటాడు కానీ ఆయన దగ్గరకు వచ్చే టూ అన్నట్టు అయింది కదా. ఏ అట్లేం కాదు, ఎప్పటికీ నేను కూడా ప్రేమతోనే ఉంటా. మీ టీం అందరినీ అవులవ్వు చేస్తున్నా నేను కూడా.